ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఒట్లూరు వద్ద నుంచి మా కరెస్పాండెంట్ సుధాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కర్నూలు జిల్లా దేవరకొండ మండలం చెల్లపల్లి నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ ఇద్దరు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా ఒట్లూరు వద్ద ఉన్నటువంటి మా కరెస్పాండెంట్ సుధాకర్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ చెప్పండి, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సిద్ధు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 6:30 నుండి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఏలూరు రెవెన్యూ డివిజన్లోని 4 నియోజకవర్గాలు, ఏలూరు, దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు 4 నియోజకవర్గాల్లోని 12 మండలాలకు సంబంధించి ఈ నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమైంది, అలాగే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 6:30 ప్రారంభమైన ఈ పోలింగ్ ఇప్పటివరకు చూస్తే 11:30 వరకు చూస్తే 53.45% కూడా పోలింగ్ శాతం నమోదైనట్లు కూడా మనకి అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఏలూరు రెవెన్యూ డివిజన్లోని 266 పంచాయతీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. అట్లాగే 2800 వార్డు స్థానాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే 266 పంచాయతీ స్థానాల్లో 29 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మినహా 237 స్థానాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అట్లాగే వార్డు స్థానాలకు సంబంధించి 2800 వార్డులు ఉండగా ఇప్పటికే 639 వార్డులు ఏకగ్రీవం కావడంతో మినహా 2159 వార్డు స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు ఉదయం నుండి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 237 పంచాయతీ స్థానాలకు సంబంధించి 606 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అట్లాగే 2159 వార్డు స్థానాలకు సంబంధించి 4615 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 609952 మంది తమ ఓటు హక్కును కూడా ఈ నాలుగో దశ పంచాయతీలో వినియోగించుకోబోతున్నారు. అట్లాగే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 నుండే ఏదైతే తొలి దశ, రెండో దశ, మూడో దశ పంచాయతీలకు సంబంధించి ఏ విధంగా ఎన్నికల సరళి, పోలింగ్ సరళి కొనసాగిందో అదేవిధంగా ఈరోజు ఉదయం 6:30 నుండే పోలింగ్ బూతుల వద్దకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వచ్ఛందంగా కూడా ముందుకొచ్చారని చెప్పుకోవచ్చు. అట్లాగే మొత్తం ఈ నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2159 పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. 2593 పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసి పగడ్బందీగా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఇప్పటికే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఎక్కడైతే ప్రధానంగా అంటే గతంలో ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు కొనసాగాయో లేదంటే అటువంటి ప్రాంతాలను ప్రధానంగా ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఎన్నికల పోలింగ్ అట్లాగే కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా సెన్సిటివ్ కావచ్చు, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా పోలీస్ శాఖ అధికారులు, ప్రత్యేకించి 12 మండలాలకు సంబంధించి డిఎస్పీ స్థాయి అధికారితో పాటు 2 మండలాలకి ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని నియమించి అక్కడ ఎప్పటికప్పుడు కూడా జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, అట్లాగే ఏలూరు రేంజ్ డిఐజీ మోహన్ రావు కూడా పర్యవేక్షిస్తున్నారు. అట్లాగే జాయింట్ కలెక్టర్స్ కావచ్చు లేదంటే జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనేది కూడా చూస్తున్నారు. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఒట్లూరు పంచాయతీ దగ్గర ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ ఉన్నాం. ఇక్కడ ఒట్లూరు పంచాయతీ సంబంధించి 10625 ఓట్లు ఉండడంతో ఇక్కడ 14 వార్డులు కూడా ఉన్నాయి. జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇక్కడ 6 పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేసి 3 వార్డులకు సంబంధించి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఇక్కడ అవకాశం కల్పించారు. ఇప్పటికే ఉదయాన్నే 6:30 నుండి ఎవరైతే ఓటర్లు వచ్చారో దాదాపు 11 గంటలతోనే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువ సంఖ్య అనేది 11 తర్వాత నుంచి తగ్గిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రధానంగా ఓటు వేయడానికి వచ్చేటువంటి ఓటర్లకు ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు ప్రత్యేకించి ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వచ్చే వాళ్ళందరికీ కూడా శానిటైజర్స్ ఇవ్వడంతో పాటు టెంపరేచర్ చెక్ చేయడంతో పాటు ఏదైతే ఖచ్చితంగా మాస్క్ ధరించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మాస్క్లో ఉండడంతో పాటు ఎక్కడ కూడా జనాల్ని గుమ్మికి ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అట్లాగే ప్రత్యేకించి మాత్రం కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా దాదాపు మనం విజువల్స్ చూడొచ్చు, ఓటు హక్కు ఎవరైతే వస్తున్నారో వినియోగించడానికి వారందరికీ కూడా దాదాపు మాస్కులు కూడా ధరించి ఉన్నారు. అట్లాగే ఇప్పటికే వాళ్ళకి ఓటు స్లిప్లు కూడా జారీ చేయడంతో అవి తీసుకొని నేరుగా కూడా మాత్రమే లోపలికి వస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇక్కడ నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికల పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు అన్ని విధాల చర్యలు తీసుకున్నారనేది చెప్పచ్చు సిద్ధు.